ఒక్కొక్కసారి పాలిట వరంగనే వడకట్టోడు రాణిస్తలేడు, గ్రామస్తులు రాణిస్తలేరు, అనేక రకాల ఇబ్బందులు. కాబట్టి మనం ఏసిమ్టమాటిక్గా ఉన్నటువంటి పేషెంట్ నేను చెప్పినట్టుగా కనుక అన్ని కండిషన్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టండి, లేకపోతే మాత్రం ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో పెట్టండి. నెంబర్ వన్. నెంబర్ టూ, మనకు అనేక దిక్కుల అర్బన్ ఏరియాలో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి, ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ క్లబ్ హౌజులు ఉంటాయి, మన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు ఉంటాయి, అలా క్లబ్ హౌజులు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, గ్రామాలలో మనకు తప్పకుండా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటున్నా అంటే మన గంత లేకలేం, మనం ఎన్ని కేసులు వచ్చినా తట్టుకోగలిగే ఎదుర్కోగలిగే సత్తా సంతరించుకున్న రాష్ట్రం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దు లేదు. ఇవాళ అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అనేక దిక్కుల మన రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి, కాబట్టి మనకి ఎక్కడ కుదరలేదు. కాబట్టి మా మంత్రి గారు, ఇక్కడున్న పాలకవర్గం తప్పకుండా ఈ మన డాక్టర్ ఈయనకు ఇల్లు ఇంటికి పంపవచ్చు, ఈయనకి ఇంట్లో సౌకర్యం ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తే ఓకే, లేకపోతే తప్పకుండా హోమ్ ఐసోలేషన్ పెట్టాలి. ఈ హోమ్ ఐసోలేషన్ పెట్టిన వాళ్ళకి తప్పకుండా 24/7 ఒక డాక్టర్ మాత్రం చూస్తూ ఉండాలి. పల్స్ ఆక్సిమీటర్లు పెట్టుకొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటా, ఏమైనా సింప్టమ్స్ డెవలప్ అవుతున్నాయా వెంటనే మళ్ళీ మనం హాస్పిటల్ పికప్ చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు వస్తాయి, 99% రాకపోవచ్చు హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి, కానీ వచ్చిన కేసులు మాత్రం తక్షణమే షిఫ్ట్ చేసుకోగలే సార్ అది ఉండాలి. నెంబర్ టూ. మూడవ అంశం ఏంటంటే ఈ మోడరేట్ సింప్టమ్స్ ఏవైతున్నాయో, సీరియస్ సింప్టమ్స్ ఏవైతున్నాయో, దీంట్లో మోడరేట్ సింప్టమ్స్ అందరికీ నాకు తెలిసి ఆక్సిజన్ పెట్టాల్సిందే. ఐసీయూలో ఉన్న వాళ్ళకు ఈ సివియర్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసీయూ ఆర్ వెంటిలేటర్ మీద పెట్టాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ మీరు చెప్తున్న ఆక్సిజన్ అయితే ఉందో అవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసినాం. అక్కడికన్నా చిన్న చిన్న గ్యాపులు ఉంటే కూడా ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తాం. అంతకుముందు డయా తక్కువ ఉండి, మన సపోజ్ 25 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది, 30 బెడ్లకే ఆక్సిజన్ ఉంటుంది, కానీ ఇలా 100 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి, 150 బెడ్లకు ఆక్సిజన్ పెట్టాలి. పెట్టినప్పుడు ఫస్ట్ బెడ్కి ఎంత ప్రెషర్తో ఆక్సిజన్ వస్తుందో లాస్ట్ బెడ్కి కూడా అంతనే ప్రెషర్తో రావాల్సిన అక్కడ ఉంటుంది. అది ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి మొట్టమొదటి మందే ఆక్సిజన్, దీనికి మొట్టమొదటి మందు ఆక్సిజన్, సివియర్గా పేషెంట్కు ఆక్సిజన్. చాలామంది ఏమనుకుంటుందంటే అయ్యో నాకు మోసార్తలేదు. ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా, సిపాప్ లాంటిది పెట్టినప్పటికి కూడా, వెంటిలేటర్ పెట్టినప్పటికి కూడా చాలామంది పేషెంట్స్ ఏమంటున్నారు మనకంటే, ఆ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకొని, అమ్మ నాకు మోసార్తలేదు, నానా నాకు మోసార్తలేదు అని చెప్పి చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ సంవత్సరాల తరబడి బతుడు, క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి బతికే పేషెంట్ ఉంటాడు, నెల బతికే పేషెంట్ ఉంటాడు. నీకు డయాలసిస్ పేషెంట్ వెంటనే చచ్చిపోడు, కానీ ఒక్కసారి మనిషి ఒక నిమిషం శ్వాస ఆడితే బతకడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది మొసకు సంబంధించిన రోగమని, ఇది ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా లంగ్స్ ఆ ఆక్సిజన్ని స్వీకరించే సత్తా కోల్పోతే, ఆ ఆక్సిజన్ని బ్లడ్లకు పంపించేటువంటి సత్తా కోల్పోతే, నువ్వు ఐఫ్లో నజల్ తోటి పంపించినా, నువ్వు వెంటిలేటర్ పెట్టినా నీ ఆక్సిజన్ పోదు, ఆక్సిజన్ పంప్ అవుతుంది కానీ ఆక్సిజన్ బాడీకి అందదు. అందుకనే కొంతమంది పేషెంట్స్ నిమిషాల మీద మాట్లాడుకుంటే అయ్యో ఇప్పుడే మంచుకున్నాడు కదా, కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతున్నాయని. ఆ తగ్గిపోవడానికి గంటలు పట్టమనే విషయం తెలియదు, ఆ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తగ్గిపోవడానికి గంటలు పట్టవు, నిమిషాలనే సాచురేషన్ పడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే, మనము ఇంటెన్సివ్ కేర్లో ఉండేటువంటి మా అనస్థీషియా డాక్టర్లు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో మా జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉంటారు, మా ఫార్మలాజిస్ట్ ఉంటారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అనస్థీషియా డాక్టర్ ఆక్సిజన్ ప్రెషర్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రతి నిత్యం చూడాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి 24/7 అక్కడ మన పేషెంట్ దగ్గర మనకు ఆ భరోసా ఇచ్చుకుంటే చూసుకుని అక్కడ ఉండదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మేము కూడా చాలాసార్లు మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఒకసారి మీరు రావద్దు సార్ అని, పోయేద్దాం బాగానే పోయినాం మేము, గంట భయపడి అక్కడ లేకుండా పోయింది. మనం చైనాలో చూసినప్పుడు, ఇటలీలో చూసినప్పుడు, అమెరికాలో చూసినప్పుడు ఎంత భయపడ్డామో, ఇవాళ భయం లేదు.
ఇలా గ్రామీణ ప్రాంతాలు ఏ వత్తడ పోద్దనే పరిస్థితి వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉండాలి, చక్కని ఉండదు, అప్రమత్తంగా ఉండాలి, చక్కని ఉండదు, ఆ ప్రిపేర్నెస్ ఉండాలి, చక్కని ఉండదు. ఆ ఐసీయులు వాటి మాత్రం మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి. మూడవది, ఎవరు చెప్పినా కూడా ఒక మాట అంటున్నారు, ఇలా మీకు తెలుసో తెలియదో వందల మంది డాక్టర్లని రిక్రూట్ చేసుకున్నాం. ఇలా సీనియర్ రెసిడెంట్ అందరినీ కూడా 1200 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఒక 2000 మంది అంతకుముందు రిక్రూట్ చేసుకుని ఉన్నాం. మన పిహెచ్సిలో లేవంటే మళ్ళీ 220 మంది 230 మంది రిక్రూట్ చేసుకున్నాం. ఎక్కడ నాకు తెలిసి డాక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది. కమ్మానికి కనుక ఏమైనా అవసరం పడితే తప్పకుండా పంపిస్తాం మేము. రేపు కొత్తగూడెంకి ఏమైనా కావాలంటే పంపిస్తాం మేము. భద్రాచలంలో కూడా కావాలంటే పంపిస్తాం మేము. ఇవాళ మనం వార్తలు చూస్తూ ఉన్నాం, ఇది ఎంత సింపుల్ ట్రీట్మెంట్ అంటే, ఎంత చీపెస్ట్ ట్రీట్మెంట్ అంటే 1000 రూపాయలతో నయమవుతుంది. దీనికి ఉన్న ఏంటిది? పారాసెటమాలే కదా, దీనికి ఉండే అజిత్రోమైసినే కదా, దీనికి ఉన్న స్టెరాయిడ్స్ టాబ్లెట్లే కదా. 13 పైసలు టాబ్లెట్ కాస్ట్, ఆ ఇంజెక్షన్ కాస్ట్ 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉండొచ్చు.